Yes, boss. Hey, నీకు చెప్పిన పని ఇంకా ఫినిష్ చేయకుండా ఎక్కడ చచ్చావురా? మా చెరీ రూమ్ లో ఉన్నాను బాస్. అప్పుడే చచ్చావా? లేదు బాస్, పోలీసులు వెంట పడుతుంటే చచ్చినంత పని తప్పించుకొని ఇక్కడికి వచ్చి చచ్చాను. వాలంటైర్స్ డే కల్లా బాంబ్ బ్లాస్ట్ పని పూర్తి చేయాలి, లేదా నీకు ఆ మార్చరీ రూమే గతి. ఓకే బాస్. సిస్టర్, ఆ మూడో నంబర్ పేషెంట్ ని రూమ్ లో షిఫ్ట్ చేయండి. ఓకే. Yes, doctor. హాయ్ టీనా డార్లింగ్, ఐ యామ్ డాక్టర్ రావి హియర్. ఓకే బాస్. రాత్రి వద్దామని అనుకున్నాను బట్ లేట్ అయిపోయింది. హాయ్ డాక్టర్, హౌ ఆర్ యు? ఆ చెప్పు. ఆ చేస్తాను. ఇవాళ డెఫినెట్ గా వస్తాను. అయ్యో ఏమయ్యా, కళ్ళు కనిపిస్తుంటుందా? సారీ సార్. పైగా బ్లాక్ గ్లాసెస్ ఒకటి. సారీ. బుద్ధి లేకపోతే సరే, ఎదురుగా వచ్చే వాళ్ళని చూస్తారా? డోంట్ రిపీట్ ఇట్. సారీ. సారీ డియర్. కడుపులో నొప్పి అయితే కన్ను చూస్తారండి డాక్టర్. ఆయన తిరుగుతూ అది అక్కర్లా చేయటి. నీకేమవుతాడు? మేనల్లుడు. పేరు? పుల్లయ్య. పేరు తగ్గ ఫేసే. ప్రాబ్లం ఏంటి? కడుపులో నొప్పి ఉంటున్నాడు సార్. ఐసీ ఏదో ఒకసారి చూపించు. కడుపు బాగా నొప్పా. నువ్వు కడుపు చూపించు, మిగతావి నేను చూసుకుంటా. అదే మీ వాడికి జరుకులు ఎక్కువే. మీ చేతుల్లో పెట్టాం కదా సార్. ఏంటది? కడుపు. కడుపు కాదు పొట్ట. నువ్వు ఒప్పుకో. ఐసీ ఏం సార్ మూతట బిగుచ్చు ఊహం అంటున్నారు? లాభం లేదు, మీ వాడికి ఆపరేషన్ చేయాల్సి. తప్పదంటారా? తప్పదయ్యా, బాగా వాచిపోయింది. చేస్తే మాకు వాచిపోతుంది బిల్లు. లేట్ చేస్తే మీ పుల్లారావు లేట్ పుల్లారావు అవుతాడు. నువ్వు సరే కానివ్వండి. వెరీ గుడ్. నర్స్. ఎస్ డాక్టర్. థియేటర్ రెడీ చేయండి. థియేటర్? ఏ సినిమా ఘర్షణ? నువ్వు ఉండరా చెప్తాడుగా ఏ సినిమానో. థియేటర్ అంటే ఐమాక్స్ థియేటర్ కాదు, ఆపరేషన్ థియేటర్. ఓ సారీ సారీ సారీ. ఓకే ఓకే ఓకే. నర్స్, పేషెంట్ ని తీసుకెళ్లి టేబుల్ మీద పడుకోబెట్టండి. ఓకే డాక్టర్. నేను టేబుల్ మీద పడుకుని అలవాట్లేదు, మంచం మీద పడుకుంటా. టైం బాగుంటే ఆపరేషన్ అయిన తర్వాత మంచం మీదే పడుకోవచ్చు, లేకపోతే మార్చురీలో పడుకో. పూజలు పునస్కారాల తర్వాత చేసరిగా పెట్టుకో, పడుకో. నాకు ఆపరేషన్ వద్దు డాక్టర్, నాకు భయం వేస్తుంది. నాకు మాత్రం భయం వేయట్లా ఆపరేషన్ చేయడానికి? అయినా తెగించేందుకు ఆపరేషన్ చేస్తున్నాను. కళ్ళు మూసుకొని పడుకో. నిద్ర రావట్లా. నిద్ర రావట్లేదంట, చంక నేసుకుని జోలపాడు. అయితే ఓకే. అరే నువ్వు పడుకో, నువ్వు పడు. వద్దు డాక్టర్, వద్దు. ఏం పోతా, నేను పోతా. నీ ఎంత నువ్వెట్లా పోతావయ్యా, మేముండగా. నువ్వు పోతే ఇక మేమెందుకు ఈ హాస్పిటల్స్ ఎందుకు? ఇదిగో ఈ వాచ్ తీసుకో. ఆ గ్లౌజ్ ఇటు. సార్ మీ సెల్ ఫోన్. అది ఇక్కడ లేకపోతే నా శరీరంలో ఒక ఇంపార్టెంట్ అవయవం లేనట్టు ఫీల్ అవుతాను. ఉండని రింగ్ అయితే కష్టం సార్, సౌండ్ వస్తుంది. ఆపేస్తాను. ఇప్పుడు నా గుండె సౌండ్ వస్తుంది, ఆపేయమంటావా? కాదు సార్. మరి నువ్వు ఎక్కువ మాట్లాడద్దు, కత్తిరించి పారేస్తాను. ఆ చిదర్స్ ఎందుకు సార్? నువ్వు ఎక్కువ మాట్లాడతానా? అది కాదు సార్. ఆ కత్తిరి ఎందుకో? అలాగే సార్. మీరు బతికేట్టు చూడు. మా పుల్లారావు ఆపరేషన్ సక్సెస్ ఏ కదా. కళ్ళు తెరిస్తే చెప్తా. అంటే డౌటా? కళ్ళు తెరిస్తేనే కదండి ఆపరేషన్ సక్సెస్ అయితే విషయం నాకు తెలిసేది. మై గాడ్. ఎవరు? మా ఆవిడ. ఓ సో నైస్ పర్సనాలిటీ. బయట కాదు పేషెంట్ పొట్టలో.